పోలి చేసేవాళ్ళు అలాంటి వాళ్ళు వాళ్ళకి రెండు నెలల నుంచి అసలు పనే లేదు ఆటోనగర పని ఆటో నగర పని అంటూ లేదు వాళ్ళు లేరు ఇంత మట్టికి అసలు ఈయన పాదమేం పాదం ఐరన్ లగ్గు పాదము ఆటోనగర పనులు కూడా నాశనం అయిపోయినాయి అంట అసలు ఆటో ఆటోనగర కూడా ఇలాంటి అన్న అక్క అన్నాడు అన్నాడు లాస్ట్కి అక్కలేదు చెల్లెలేదు తమ్ముడు లేదు ఇంక మమ్మల్ని ఆల్రపడుతుండే ఇంకేం చేస్తాం ఇంకా అదేంటే అక్కరంగా దోసుకున్నామంట అక్రంగా దోసుకుని కట్టుకున్నామంట వీటి వల్ల ఏదైనా ముప్పు ఉందంట ఈ తొలిగెత్తాడంట ఎంతసేపు ఆ చంద్రబాబు నాయుడు ఎప్పుడు పడగొడదామా పీకేద్దామా లాగేద్దామా అంటున్నాడుగా అవి లాగిన కానించి ఇక మా లాగుతాడు ఇక మొదలెడతాడు అది ఆ పనిలో ఉన్నాడు ఇక చేయని ఏం చేస్తాడు పాలిస్తామని వచ్చినాడు ప్రజలు చూసుకోవాలి కానీ చంద్రబాబు నాయుడు ఎక్కడ ఇల్లు కట్టాడో ఎక్కడ గోడ కట్టాడో ఆయన ఇంట్లో ఉన్నాడో ఇందులో ఉన్నాడో ఆయన ఆయనకి అది ఏదో ఉంటే వాళ్ళు తెలుసుకోవాలి ఎందుకని ప్రజల మీద పగబడ్డాడు పట్టాడు కానీ ఏం లేదు అంటే ఏం చేయలేదు ఆయన మటుగా మాకు అడిగితే మటుకు మాకైతే మటుకు మంచి అనేది ఏం లేదు ఎకమంది నెంబర్లు పట్టుకెళ్ళారు మూడు వేలు అన్నారు నాలుగు వేలు అన్నారు ఆ నాలుగు వేలు లేదు మూడు వేలు లేదు ఏమీ లేదు కోట బియ్యం మటుకు బాగానే ఇచ్చాడు దాన్ని ఎండ రాళ్ళే ఉన్నాయి బియ్యంలో ఎత్తుకెళ్ళా పడతని ఏమైనా అని బుక్కెట్ట మంచిగా అవును ఆటో సార్ తెలియదండి వేస్తాము చూడాలి కదా ఒకసారి చేతులు ఇట్ట వచ్చి చేతులు పట్టుకొని బతుకులాడాడు నాకు ఒక అవకాశం ఇవ్వండి అని మరి అవకాశం ఇచ్చాము చెయ్యాలిగా మరి అసలు మొగమే మాకు సోఫ ఉందా వాడు ఎంత మట్టికి చేతిలో చెయ్యేసి సెకండ్లు ఇచ్చాడే అదే సెకండ్ ఇప్పుడు వచ్చే ఉంది సామర్యంగా తాడోపేడ తేలిద్ది అక్కడ అందుకే సోతున్నాం ఎదురు కానీ రావటల్లా తీసుకెళ్ళడం మాట కన్ఫర్మ్స్ కెస్ట్లో తీసుకెళ్తానొత్తే ఈయన వస్తాడు రేపు ఇంకో వస్తాడు ఎవరికైనా వేయాలి ఎవరికైనా అవకాశం ఇవ్వాలి ఈయన పరిపాలన ఇదే పాలన కూటుకు చంపే పాలన ఇది